చిన్న కురవడలు అంటాడు, డెనిమ్స్ జీన్స్ వేసుకుని టీ షర్ట్ వేసుకుని డైరెక్టర్ అంటే నమ్మలేకపోయినా అసలు అమ్మా అని నా ఒపీనియన్ కన్ఫర్మ్ అయిపోయింది. డిఫరెంట్ గేడు నాగార్జునకి ఏదో మాయ చేసి పడేసాడు, అందుకనే వచ్చింది ఛాన్స్ అనుకున్నా. అలాగా జరిగిన తర్వాత మెడ్రాస్ నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళారు. ఉత్తేజు, జేడి, తేజ వీళ్ళందరూ పరిచయం అయ్యారు. తర్వాత స్క్రిప్ట్ ఇచ్చారు, స్క్రిప్ట్ అనబడే ఒకటి ఇచ్చారు, అది చదవమన్న రామ్ గారు. చేశారా మీరు ఎన్ని సినిమాలు అసలు డైరెక్టర్గా చేశానండి నేను, ఆరేడు సినిమాలు మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది అంటే చదవమన్నారు. చదివిన తర్వాత ఆ రోజు సాయంత్రం అడిగారు ఎలా ఉంది, ఇది అర్జున్ సినిమా కదండి అన్నాను. అర్జున్ కాపీ కొట్టి చదువుతూ ఉంటే అర్జున్ కాపీ కొట్టేసాడు మాకు తెలుస్తుంది. దాని నుంచి ఇంకో చోట ఎక్కడికి వెళ్ళింది అర్జున్ కదా, అర్జున్ లాగా అవి భయపడతా మనకే ఇది కదా అర్జున్ లాగా అనిపించింది అన్నంటే లాగా కదా అర్జునే అన్నాడే. ఆల్రెడీ అర్జున్ భారతంలో అర్జున్ అని రాఘవేంద్ర వెంకటేష్ కాంబినేషన్లో తీశారు, మరి ఆల్రెడీ తీశారు కదా అంటే ఆయన నవ్వాడు. నవ్వి ఈ స్క్రీన్ ప్లే గురించి, డైరెక్షన్ గురించి, మేకింగ్ గురించి, విజువల్స్ గురించి నెమ్మదిగా మాట్లాడుకుని స్టార్ట్ చేశారు. సరే ఏదో ఇలాగే ఇలాంటి కౌరులు చెప్పాయి కదా నాగార్జున పడేసా మాకు కూడా చెప్తామని అంటే అవేమి తెలియవు. సినిమా అంటే ఒక ఫిక్స్డ్ ఒపీనియన్ తోటి ఒక పర్టికులర్ ఇలాగే ఉండాలని ఒక ఫార్ములా థింకింగ్ ఉంది. హీరో ఇలా ఉంటాడు, కలర్ఫుల్ డ్రెస్సులు వేసుకుంటాడు, పాటలు పాడతాడు, ఫైట్లు చేస్తాడు. అందుకని రియలిస్టిక్ అప్రోచ్ అనేది తమిళ సినిమాల్లోనూ హిందీ సినిమాల్లోనూ అక్కడక్కడ ఉండేవి కానీ తెలుగులో అసలు ఉండేవి కాదు. షార్ట్ జరుగుతూ ఉంటే ఏదో డిఫరెంట్గా ఒక మ్యాజిక్ కనిపించేది. ప్లస్ కెమెరా ఫ్రేమ్ ఫిక్స్ చేయటం, అప్పుడు మానిటర్స్ ఉండవు కాబట్టి ఓన్లీ కెమెరామెన్ హీరో డైరెక్టరే చూసేవారు కెమెరాలో, వాళ్ళకే తెలుసు ఎగ్జాక్ట్ ఫ్రేమ్ అని. మా అసిస్టెంట్ డైరెక్టర్కి ఎడిటింగ్ రూమ్కి వచ్చిందో తెలుసు, అక్కడ ఏదో మ్యాజిక్ కనిపించింది. స్పాట్లో జరుగుతున్నట్టు ఒక రకమైన ఇంటెన్సిటీ వచ్చింది ఫ్రేమ్లోకి. నేను అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా, అసిస్టెంట్ కెమెరామెన్గా, అసిస్టెంట్ ఎడిటర్గా పనిచేశాను. సో సినిమా అంటే ఏంటని ఒక ఒపీనియన్, కానీ దానికి దీనికి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది, ఇది రెగ్యులర్ తెలుగు సినిమాలో లేదు, వేరే స్టైల్లో ఉంది అని. రోజులు గడిచే కొద్దీ రామగారి మీద ఒపీనియన్ మారుతా ఉండదు. ఫస్ట్ ఒక ఈజీ చీప్ ఒపీనియన్, చీప్ అనుకోరు అని అనాలి, ఒక వెరీ లో ఒపీనియన్ రాదా రికమెండేషన్తో డైరెక్టర్ అయ్యాడు అనేది దగ్గర నుంచి లేదు లేదు ఏదో వేరే టైప్లో ఉంది, సెన్స్ ఉంది, లాజిక్ ఉంది, రియాలిటీ ఉంది, ఒక టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ వచ్చి బాగా మారుతుంది, ఇక్కడ నుంచి కట్ ఎడిటింగ్, సౌండ్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, లైటింగ్ అన్నీ చెప్తూ ఉండవు అని ఒక ఒక షెడ్యూల్ అయిన తర్వాత పడిపోయాం పూర్తిగా. సో సినిమా ఆల్మోస్ట్ ఫినిష్ అవుతున్నప్పుడు ఒకరోజు ఏదో డిస్కస్ ఉన్నా ఇద్దరి మధ్య, అక్కడ ఏమవుద్దు అనుకుంటున్నాము సినిమా, రెగ్యులర్ పాటలు లేవు, రెగ్యులర్ ఫైట్లు లేవు, రెగ్యులర్ డైలాగులు లేవు, రెగ్యులర్ డ్రెస్సులు లేవు, రెగ్యులర్గా టీ లేదు, జమ్మని అలాంటి ఏం లేవు, అందరూ లో టోన్లో మాట్లాడుతున్నారు, కామెడీ లేదు, యావరేజ్ అవుతూ చాలా కాకపోతే ఈ ఫ్రీడమ్ ఇచ్చాడు మాకు తర్వాత. అప్పుడు అర్థం కాలేదు, తర్వాత ఇప్పుడు అది మా డైరెక్టర్ అంటే అసిస్టెంట్ డైరెక్టర్ దూరంగా బయట నుంచి వాళ్ళనే సంప్రదాయం నుంచి దాన్ని బ్రేక్ చేసి దగ్గరికి వచ్చి ఎమోషను, క్లోజప్స్, షార్ట్ డివిజను, షార్ట్ అరేంజ్మెంట్, ఏ ఎలిమెంట్ ఎందుకు అడిగాడు అప్పుడు, ఎందుకు అలా కంపోజ్ చేశాడు, ఎందుకు నాగార్జున రైట్ సైడ్ పెట్టాడు, ఎందుకు లెఫ్ట్ సైడ్ పెట్టాడు, ఎందుకు ఈ మూమెంట్ తీసుకున్నాడు, అక్కడి నుంచి రీల్ బై రీల్ వెళ్తా ఉంటే రామ్గారు పెరుగుతున్నాడు మాకు. నేను నాకు అసలు బాబు ఏంటి ఏమనుకున్నావు ఏంటి అని వామనుడు త్రివిక్రమ్ అయినట్టు అయిపోయాడు. అప్పుడు అర్థమైంది నాకు బాగా. నేను అప్పటికే బాగా హిందీ సినిమాలు, తమిళ సినిమాలు హంగోర్లో ఉండేవాడు, చాలా చదువుకున్నాను, ఇది ఫిల్మ్ మేకింగ్ బుక్స్, స్క్రీన్ ప్లే బుక్స్, చాలా సినిమాలని చూస్తూ చదువుకున్నాం, ఒక మినిమం ఐడియా ఉంది.
ఇలా సినిమా ఎలా ఉండాలన్నది. అవన్నీ కూడా కన్సల్టేట్ అయింది శివతో. తర్వాత శివతో రెస్పాన్సిబిలిటీ తెలుసు, జనాలను రిసీవ్ చేసుకోవటం ఎలా ఉండాలి, ఎంత ఎమోషనల్గా ఉండాలి, ఎంత మేము ఎన్ని రోజు ఎన్ని రకరకాల కంప్లైంట్లు తీసుకుని వెళ్తూ ఉండేవాళ్ళం. ఇలాంటివన్నీ కూడా నేర్పడాను. తర్వాత ఒక మనిషి ప్యాషనేట్గా ఎంత ఉన్నారు, సినిమా అనేది డ్యూటీ కాదు, అదొక బ్యూటీ అని చెప్పాడు. సీరియస్ థింకింగ్ టువర్డ్స్ సినిమా కానీ నా ప్యాషన్ కానీ నా వాట్ ఎవర్ లిటిల్ ఇంటెలిజెన్స్, నేను ఇంటెలిజెంట్ అయిపోయాననే మెప్పు కోసం చెప్పట్లేదు, అమ్మగారితో పోల్చుకుంటే అది ఎక్కడ దగ్గరలో కూడా ఉన్నాం. ఆ చిన్న ఇంటెలిజెన్స్ ఏదైనా ఉన్నా కానీ తర్వాత ఈ ఆర్టిస్టులు డీల్ చేసే విధానం కానీ, పెర్ఫార్మెన్స్ లాగే విధానం కానీ, మ్యూజిక్ చేయించుకోవటం కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయించుకోవటం కానీ, లిరిక్స్ రాయించుకోవటం కానీ, సౌండ్ ఎఫెక్ట్స్ మీద సీన్ ప్లే చేయటం కానీ, ప్లస్ జనరల్గా ఓవరాల్గా డీల్ చేయటం కానీ సెట్లో, ఇవన్నీ ఒకటి కాదు, అన్నీ ఆయన దగ్గర నుంచి ప్రభావితం అయింది.